ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము గలదే మనస అని చాటి చెప్పిన నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి సాక్షాత్తు మన సాయిరామునిచే కొనియాడబడిన పరమ భక్తుడైన శ్రీ త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలపై పరిచయ కార్యక్రమాన్ని భగవాన్ బాబా వారి పూర్వ విద్యార్థి శ్రీ కోట శివకుమార్ గారు మూడు భాగాలలో అందించారు. ఈ కార్యక్రమాలలో పంచరత్న కృతులను గానం చేసిన వారు డాక్టర్ కె శేషులత విశ్వనాథ్ గారు. గొప్ప సంగీత విద్వాంసురాలైన వీరు భగవాన్ బాబావారి చిరకాల భక్తులు. సాక్షాత్తు సత్యసాయి భగవానుని చింత గాత్ర కచేరీ చేసి స్వామి అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొందిన అదృష్టవంతులు. ఈ పంచరత్నాల పరిచయ కార్యక్రమంలో మూడవ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. నాలుగవ కృతి కనకన రుచిర. వరాళి రాగంలో ఉన్న ఈ కృతి చాలా అరుదుగా మనం వింటాం, ఎక్కువ పాడరు. ఎందువలన అని ఆలోచిస్తే ఒక నమ్మకం ఉన్నది. గురువుకి శిష్యుడికి మధ్య ఒక ఘర్షణ మొదలవుతుంది. ఈ కృతి గనక గురువు, ఈ రాగం గనక గురువు శిష్యునికి నేర్పిస్తే అన్న నమ్మకం వల్ల అయి ఉండొచ్చు. మొత్తానికి ఈ రాగము ఎక్కువ సంగీత కచేరీల్లోనూ వాటిల్లోనూ పాడడం జరగదు. కానీ ఇదే రాగంలో కనకన రుచిర అన్న కృతి జగరస్వామి రాయడము చాలా ఆనందదాయకమైన విషయము, ఆశ్చర్యకరమైన విషయం. వరాళి సంగీతపరంగా ఎక్కువ అభ్యాసం లేని వారికి లేక అందులో ఎక్కువ ఆసక్తి లేని వారికి దానిని పైన పైన వింటే కాస్త మెల్లగా సాగుతోంది, లేకపోతే అంత నాకు ఇంట్రెస్ట్ ఆసక్తి కలగట్లేదు అని అనిపించేట్టు ఉన్న రాగమైనా కూడా సంగీతంలో ఉన్న ఆనందము అనుభవించడం నేర్చుకున్న వారికి ఈ రాగంలోని సొగసు తెలుస్తుంది. అటువంటి వారికి అది అర్థమవుతుంది, ఇది ఎంత హాంటింగ్ రాగము, ఒకసారి విన్న తర్వాత ఎంత మనసులో అది హత్తుకుపోయి వెంటాడుతుంది మన్ని అని తెలుస్తుంది. అటువంటి కృతిలో కనకన రుచిర అని త్యాగరాజస్వామి మనకి ఒక నూతనమైన దృక్పథం ఇక్కడ ఇస్తున్నారు. ఎందుకంటే మొదటి మూడు కీర్తనలకి ఉన్న ప్రత్యేకం ఏమిటంటే ఇందాక చెప్పుకున్నట్టు రాముణ్ణి వర్ణించడము, తర్వాత తన్ను తాను నిందించుకోవడము, తర్వాత కొంతవరకు నిందాస్థుతితో రాముణ్ణి వర్ణించడము, ఇటువంటి మూడు జరిగిన తర్వాత ఇక ఆ తన భక్తుడి బాధ తట్టుకోలేక రాముడు ప్రత్యక్షమయ్యాడు అని పెద్దలు చెప్తారు, చరిత్ర చెప్తుంది. రామ దర్శనము అయిన త్యాగరాజస్వామి తను చూసిన రాముడు ఏ విధంగా ఉన్నాడు అనేది మనందరితో ఆ భావం పంచుకుని ఆనందించడానికి కనకన రుచిర అని ఎంతమందిలో ఇంతమందిలో ఆ పరమాత్ముడు వెలిగే అందరిలో అన్న త్యాగరాజస్వామి అందరిలో రాముణ్ణే చూశాడైనా. కాబట్టి ఆ రాముడే గనక ప్రత్యక్షంగా ఎదురుకుండా ఉంటే ఇంకా రాముణ్ణి ఎంతని వర్ణిస్తాడు, ఎందుకు వర్ణించడు? కాబట్టి అటువంటి వర్ణనను చూపించే కృతి ఈ కనకన రుచిర అన్నది. వరాళి రాగం వినండి. Kana
Bye.
చిట్ట చివరిగా చాలా ప్రాచుర్యం కలిగిన చేర సంస్కృతి ఎందరో మహానుభావులు. ఇది కొంతమంది చెప్పడము చేరస్వామి చిన్నతనంలోని రాసిన కృతి అని చెప్తారు. ఏది ఏమైనా కూడా మనము చూసుకున్న పంచరత్న కృతుల వరుస చూసుకుంటే గనక రామదర్శనము అయి కనకన రుచిన అని ఆనందించిన చేగరస్వామి తర్వాత, ఇది నేనొక్కడనే కాదు సుమా ఇటువంటి దర్శనం చేసుకున్నవాడిని, ఎందరో మహానుభావులు గలవారు అని వారందరి చిట్టా ఒకటి తాను ఇచ్చేశారు. పరమ భాగవత మౌనివర శశి విభాకర సనక సనందన వంటి ఎన్నో చక్కని భావాలతో చక్కని నడకలతో సాగే ఈ కృతి
చిట్ట చివరి కృతి కాబట్టి ఈ పంచరత్న కృతుల్లోనే ఒక తలమానికంగా మిగిలిపోయింది కాబట్టి అందుకనేనేమో దీనికి ప్రాచుర్యం ఎక్కువ కలిగింది ఈ కృతికి ఎందరో మహానుభావులు అన్నాయి. ఈ కృతిని విని మనము మన జీవితాలు ధన్యం చేసుకుందామండి. Yeah.
Re 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 gari sani
ಹೃದಯಾದಿ ಸೌಖ್ಯಮುಚಿ ಚಿರಾಯುವ ಗಳಿಗೆ ನಿರವಧಿ ಸುಖಾತ್ಮುಲೈ ತ್ಯಾಗರಾಜ ತುಲೈ ನವ తర్వాత ఇక మనకి పచ్చరంద కీర్తనలు విన్నందుకు ఈ పుష్పబోళ పంచమి ధన్యమైనట్టే మనకి. ಕಾಕರ್ಲವಂಶ ಸಂಭೂತ ರಾಮ ಬ್ರಹ್ಮಸುತಾಯತೇ ಶಾಂತಾಂಬಾ ಗರ್ಭ ಸಂಭೂತ ತ್ಯಾಗರಾಜಾಯ ಮಂಗಳಂ ಕಾಕರ್ಲವಂಶ ಸಂಭೂತ ರಾಮ ಬ್ರಹ್ಮಸುತಾಯತೇ ಶಾಂತಾಂಬಾ ಗರ್ಭ ಸಂಭೂತ ತ್ಯಾಗರಾಜಾಯ ಮಂಗಳಂ ಕಾವೇರೀ ತೀರವಾಸಾಯ ಕಲಿಕಲ್ಮಶನಾಶಿನೇ ಗಾನಶಾಸ್ತ್ರ ಪ್ರವೀಣಾಯ ತ್ಯಾಗರಾಜಾಯ ಮಂಗಳಂ ಕಾವೇರೀ ತೀರವಾಸಾಯ ಕಲಿಕಲ್ಮಶನಾಶಿನೇ ಗಾನಶಾಸ್ತ್ರ ಪ್ರವೀಣಾಯ ತ್ಯಾಗರಾಜಾಯ ಮಂಗಳಂ ಶಾಸ್ತ್ರಮಾರೋಢ್ಯ ಕೃತಿ ಕೀರ್ತನ ಕಾರಿಣೇ ಕಲೌ ವಾಲ್ಮೀಕಿ ರೂಪಾಯ ತ್ಯಾಗರಾಜಾಯ ಮಂಗಳಂ ಸಂಗೀತ ಶಾಸ್ತ್ರಮಾರೋಢ್ಯ ಕೃತಿ ಕೀರ್ತನ ಕಾರಿಣೇ ಕಲೌ ವಾಲ್ಮೀಕಿ ರೂಪಾಯ ತ್ಯಾಗರಾಜಾಯ ಉಪಾಯ ಮಾರ್ಗೇಣ ಮೋಕ್ಷ ಸಾಮ್ರಾಜ್ಯದಾಯಿನೇ ಸುಲಭೋಪಾಯ ಮಾರ್ಗೇಣ ಮೋಕ್ಷ ಸಾಮ್ರಾಜ್ಯದಾಯಿನೇ ಭಕ್ತಿ ಪ್ರಪತ್ತಿ ಸಿದ್ಧಾಯ ತ್ಯಾಗರಾಜಾಯ ಮಂಗಳಂ ಸುಲಭೋಪಾಯ ಮಾರ್ಗೇಣ
మోక్ష సామ్రాజ్యదాయినే భక్తి ప్రపత్తి సిద్ధాయ త్యాగరాజాయ మంగళం త్యాగరాజాయ మంగళం త్యాగరాజాయ మంగళం త్యాగరాజాయ మంగళం త్యాగరాజాయ మనము మళ్ళీ కలుసుకునే రేడియో సాయి కార్యక్రమంలో ఒక్కొక్క కృతి తీసుకుని ఆ కృతిలోని సౌందర్యము, భావ సౌందర్యము, రాగ సౌందర్యము, సాహిత్య సౌందర్యము, ఇంకా త్యాగరాజస్వామి జీవితాంతో దానికి ముడివేసుకుని పెనవేసుకుని ఉన్న అంశాలు, ఇటువంటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ మనం ముందరికి వెళ్దాము. సాయిరామ్, ఇంతవరకు మీరు ఈనాటి మన త్యాగోపనిషత్తు కార్యక్రమంలో శ్రీమతి శేషులత గారు గానం చేసిన త్యాగరాజ పంచరత్న కృతులను, వాటిపై శ్రీ కోట శివకుమార్ గారి పరిచయ కార్యక్రమంలో మూడవ భాగాన్ని విన్నారు.